మా పెరటి రుచులకు స్వాగతం అండి. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నాను అండి. అర కేజీ గుత్తి వంకాయ కర్రీని ఇలా నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. ముందుగా వేయించిన రెండు మిరపకాయలని ఇంకా వేయించిన పల్లీలు కొద్దిగా వేయించిన నువ్వులను వేయించిన కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకుందామండి. ముందుగా దీంట్లో ధనియాల పౌడరు రెండు స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసుకుందామండి. కొద్దిగంత పసుపు వేసుకుందామండి కలర్ కోసం. కొద్దిగంత చింతపండు కూడా ఇందులోనే వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి చివరిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కగానే కొంచెం జీలకర్ర ఆవాలు, కొద్దిగంత మెంతులు వేద్దామండి చిట్కాడు. ఇందులోనే కొద్దిగంత బగారా ఆకు వేసుకుందామండి. రెండు లవంగాలు, ఒక ఇలాచీ వేసుకొని ఇది వేడెక్కగానే ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసేస్తున్నామండి. ఉల్లిపాయను బాగా మగ్గనిద్దామండి. కొంచెము దూరంగా మగ్గనిస్తే అంతలోపు మనము మసాలాను వంకాయల్లో స్టక్ చేసుకొని పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, ఉల్లిపాయని ఇట్లా రెడ్గా వేపుకున్న తర్వాత దీంట్లో మనము ఇట్లా మసాలా పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ముందుగా కొద్దిగా ఒక ఆనియను ఒక రెండు టమాటాలని ఇలా వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయినాయి వంకాయ. ఇప్పుడు మనం మసాలాను వేసేసుకుందామండి. మిగిలిన మసాలా ఫ్రెండ్స్ ఇంకా కాస్త మూత తీసి చూస్తామండి. ఇలా దగ్గరకు వచ్చేసింది చూడండి, బాగానే అయ్యింది. ఇట్లా ఆయిల్ కొద్దిగా ఇంకొంచెం మగ్గితే ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి రాగానే ఇలా గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, చక్కగా నూనె పైకి తేలుతుంది. చివరిగా మనము కొత్తిమీరతో చివరిగా కొత్తిమీరను చల్లుకుంటే చూడండి, వంకాయ ఉత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చినట్లయితే మాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయకపోయినా పర్వాలేదండి. మీరు మా వీడియో ఎంత దూరం వెళ్తుందో మాకు తెలియాలంటే మీరు కాస్త మీరు ఒక కామెంట్ చేయండి. మీ ఊరు ఏ ఊరో ఒక కామెంట్ చేస్తే ఆ ఊరు వరకు మా వంట చేరుకుంది అనే తృప్తి అనేది మాకు ఉంటుందండి. ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ.